మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. సో రెండు రోజుల ఎఫ్ఓఎంసి మీటింగ్కి సంబంధించి రేట్ డెసిషన్ ఇవాళ వెలువడబోతుంది ఈ నైట్. అలాగే యూకే ఎలక్షన్స్ పిక్చర్, అలాగే రాబోయే December 15th డెడ్ లైన్ ఫర్ చైనా టారిఫ్ హైక్. సో డెడ్ లైన్ని డిలే అవుట్ చేస్తారు, పెంచే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఏదైనా కొంత నెర్వస్నెస్ అనేది దానికి సంబంధించి గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో December 15th డెడ్ లైన్ కోసం ఎదురు చూస్తుంటే మన మార్కెట్ సంబంధించి 18th December కోసం ఎదురు చూస్తున్నారు. సో ఏం జరగబోతుంది 18th December అంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది. సో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటోంది నిఫ్టీ గురించో లేకపోతే బ్యాంక్ నిఫ్టీ గురించో కాదు, జిఎస్టీ రేట్స్ ఏం కాబోతున్నాయి. సో ఇవాళ పేపర్స్లో కూడా ప్రధానమైన వార్త అదే. సో యాజ్ మాపప్ డిప్స్ జిఎస్టీ రేట్ రీసెట్ కమింగ్ అని చెప్పేసి, అంటే జిఎస్టీ ఇప్పుడు మనకు ఏవైతే 5, 12, 18, 28% స్లాబ్స్ ఉన్నాయో వాటిల్లో మార్పులు రాబోతున్నాయి. ఈ 5%ని 8% చేయబోతున్నారు. సో దట్ యావరేజ్ జిఎస్టీ రేట్ ఏదైతే నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం 11.8% ఉందో దాన్ని రెవెన్యూ న్యూట్రల్ రేట్ 14-15%కి రివైజ్ చేస్తారు అన్న ఒక వార్తలు మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. దీంతో అందరిలోనూ కొంత భయం నెలకొంటుంది. ఎందుకంటే జిఎస్టీ రేట్స్ పెరగడం అనేది ఓవైపు మనం డైరెక్ట్ ట్యాక్స్ కట్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ మారుస్తారు తగ్గిస్తారు అని మాట్లాడుకుంటున్నాం, కార్పొరేట్ ట్యాక్స్ రేట్ ఆల్రెడీ కట్ చేశారు. ఈ పరిస్థితుల్లో డైరెక్ట్గా కన్జ్యూమర్స్ని హిట్ చేసే జిఎస్టీ రేట్ పెంచడం అనేది ఎకానమీకి సంబంధించి ఇప్పుడిప్పుడే మనం గ్రీన్ షూట్స్ చూస్తున్నాం. సో గ్రీన్ షూట్స్ కాస్త మళ్ళీ భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ అంతా ఎడారిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎకానమీ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ట్రబుల్ అండ్ ఆల్రెడీ ట్రబుల్స్లో ఉంది. మనకు స్లో డౌన్ ఎఫెక్ట్ అనేది మనం అందరం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత నెగిటివ్ న్యూస్ వింటాం. అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ ఎకానమీ పిక్చర్ అయితే చాలా చాలా నిరాశాజనకంగా ఉంది. అఫ్కోర్స్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, దానికి దీనికి సంబంధం లేకుండా పోయింది. మ్యాక్రో పిక్చర్ వీక్గా ఉన్నప్పుడు కూడా మార్కెట్స్ పెరగటం అనేది చాలా రేర్గా జరుగుతుంటుంది, అదే ఇప్పుడు చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లిక్విడిటీ. సో ఫారిన్ మనీ చేజ్ చేసింది. లాస్ట్ 3-3.5 మంత్స్లో మనం 30,000 crores ప్లస్ మనీ ఇండియన్ ఈక్విటీస్లోకి వచ్చింది, అలాంగ్ విత్ అదర్ ఎమర్జింగ్ ఈక్విటీస్లోకి వచ్చినట్లుగానే. సో 12,000 పైన మనం మార్కెట్ సంబంధించి అంతా బుల్లిష్గా మాట్లాడటం గమనిస్తున్నాం. అండ్ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొద్దిగా బేరిష్గా మాట్లాడుతున్నారు. సో ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది, హడావుడిగా బయింగ్కి వెళ్లాల్సిన సమయం అయితే అంత మాత్రం కాదు. సో రెసిస్టెన్స్ లెవెల్స్ 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర నేను మార్నింగ్ కూడా అనుకున్నాను మనం 11,980, అలాగే సపోర్ట్ 50-డే మూవింగ్ యావరేజ్ నేను మార్నింగ్ క్లియర్గా మనకు ఆ ట్రెండ్ కనిపించింది కూడా. 50-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 11,750. సో దాన్ని టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో సపోర్ట్ లెవెల్ అక్కడ మనకు కనిపిస్తుంది. సో నిన్న 50-డే మూవింగ్ యావరేజ్కి ఒక 100 పాయింట్స్ పైనే ఉన్నాం మనం. సో అది జాగ్రత్తగా గమనించాల్సిన లెవెల్. సో రిస్క్ రివార్డ్ రేషియో షార్ట్ ట్రేడర్స్కి నిన్న అనుకూలంగా ఉంది, ఇవాళ అనుకూలంగా ఉంటుందా లేదా అని చూడాలి. బట్ ఎనీవే న్యూస్ ఫ్లోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇవన్నీ పక్కన పెట్టేయండి, టెక్నికల్స్ టెక్నికల్స్ పనిచేయవు ఇక్కడ. న్యూస్ ఫ్లో అనేది మాత్రమే ఆయా స్టాక్స్లో పనిచేస్తున్న అంశం. ఎందుకంటే మనం ఎందుకు ఐసిఐసిఐ బ్యాంక్ని అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసుకున్నారు, మేబీ ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ దృష్ట్యా మనం ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక స్ట్రాంగ్ బుల్ రన్ అనేది చూసాం. అలాగే ఎస్ బ్యాంక్ ఎందుకు పడిపోతుంది, క్వాలిటీ ఆఫ్ బికాస్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టర్స్ దట్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ ది బ్యాంక్. సో ఇప్పుడు $1.2 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామన్న అరవింద్ సింగ్ అనే వాళ్ళ ప్రపోజల్ని పక్కన పెట్టేసింది బోర్డు. ఇంకా పూర్తిగా పక్కన పెట్టామని చెప్పలేదు, బట్ బహుశా అది రాకపోవచ్చు. సో ఒక $500 మిలియన్ ఫ్రమ్ సమ్ సిటాక్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి రాబోతోంది. సో అది ఆ $500 మిలియన్ వస్తే సరిపోతుందా బ్యాంక్కి, ఎందుకంటే బ్యాంక్ ఇప్పుడు ఏదైతే రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తుందో, సో వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తున్న పద్ధతి చూస్తే ఈ $500 మిలియన్ ఎన్ని రోజులు వస్తుంది, ఒక 4 రోజులకు సరిపోయేలా ఉంది, అలా అయిపోయింది బ్యాంక్ పరిస్థితి. సో దే నీడ్ $2 బిలియన్ బట్ $500 మిలియన్ ఇప్పుడు వాళ్ళకి చేతిలో కనిపిస్తున్న అవకాశం. కాబట్టి Q3 దాదాపుగా అయిపోయింది ఇప్పుడు మనకు, ఈ మంత్తో Q3 కూడా అయిపోతుంది. సో ఏంటి ఎన్పిఎల్ పరిస్థితి, ఇవన్నీ మార్కెట్ నిశ్చితంగా గమనిస్తోంది. అండ్ ఎప్పుడన్నా ర్యాలీస్ వచ్చినప్పుడు మాత్రం అవి ఎగ్జిట్ ర్యాలీస్గానే భావించాలి, ఎందుకంటే ఎస్ బ్యాంక్ రికవర్ కావడం మాట పక్కన పెడితే సర్వైవలే అసలు క్వశ్చన్ మార్క్గా తయారైన పరిస్థితి మనకు ఎస్ బ్యాంక్లో కనిపిస్తుంది. సో ఇలా మనం ఎక్కడికక్కడ ఏ కౌంటర్లో ఉండే యాక్టివిటీని ఆ కౌంటర్ తగ్గట్టుగా మనం
కనుక అబ్జర్వ్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. ఎందుకు హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్లు ఇంత భారీగా పెరిగాయి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి పోర్ట్ఫోలియో అంటే ఆ స్కీములు చూస్తే దే ఆర్ నాట్ ది బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఎక్కడన్నా కొన్ని కొన్ని సెక్టర్స్లో వాళ్ళకు ఉన్నాయి స్పెసిఫిక్గా, బట్ దే ఆర్ నాట్ మార్కెట్ లీడర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కీమ్ పెర్ఫార్మెన్స్. కానీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్లు మాత్రం దే హ్యావ్ అవుట్ రన్ ది అదర్ కాంపిటేటర్స్ లైక్ రిలయన్స్ నిపాన్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. సో అమాంగ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ షేర్స్ మనకి. సో దానికి ఉండే రీజన్స్ దానికి ఉన్నాయి. సో ఇలా మనం దేనికి దానికి మనం అనలైజ్ చేసుకుంటూ డెసిషన్ తీసుకోవాలి. ఓవరాల్ మార్కెట్స్ని చూసి మాత్రం డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే 94% ఆఫ్ ది మార్కెట్ క్యాప్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వెల్. ఓన్లీ ఒక 6% ఆఫ్ ది మార్కెట్ క్యాపే మనకి ఇప్పుడున్న మార్కెట్స్లో బాగా పనిచేస్తుంది. సో వెరీ వెరీ న్యారో ర్యాలీ అనేది మనం చూస్తున్నాం, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. మిడ్ స్మాల్ క్యాప్స్ పరిస్థితి ఇంకా ఎంతమాత్రం ఇంప్రూవ్ కాలేదు, ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కనుక మనం కీలకంగా నిశితంగా కనుక గమనిస్తే, సో బడ్జెట్ తర్వాత ఏమైనా మార్పు వస్తుందంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. ముందు ఈ December 18th ఈ జిఎస్టీ కౌన్సిల్ మీట్ అయిన తర్వాతే మనం ఒక నిర్ధారణకు రావడం మంచిది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో వార్తలన్నీ గమనిస్తూ ఉన్నాం మనం, రకరకాల వార్తలు, నెగిటివ్ న్యూస్ ఎక్కువగా గమనిస్తున్నాం. ఇప్పుడు జిఎస్టీ అనేది మరొక పిడుగు లాంటి వార్త కాబోతుంది. సో ఏమిటి మీరు ఎలాగా చూస్తున్నారు ఈ పరిస్థితిని? యా అంటే ఒక రేషనలైజేషన్ ఉంటుందండి, డెఫినెట్లీ అది భారంగా కన్జ్యూమర్స్ మీద పడ్డా కానీ వాళ్ళకి రెవెన్యూస్ పెరగట్లేదు. జిఎస్టీలో కంప్లయన్స్ ఇష్యూస్ పక్కన పెడితే రీసెంట్లీ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు 41,000 crores కట్టలేదు జిఎస్టీ అని చెప్పి. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సో రేషనలైజేషన్ జరుగుతుంది, హైయెస్ట్ ఫ్రమ్ 28 డౌన్ టు యూనో 5% మధ్యలో ఎటువంటి రేషనలైజేషన్ చేస్తారనేది వీల్ హ్యావ్ టు కీన్లీ వాచ్ ఇట్. అదొకటి. అండ్ ఎక్స్టర్నల్ న్యూస్ ఐ డోంట్ థింక్ మచ్ విల్ బి నెగిటివ్ అండి, ఎందుకంటే ఇట్ హస్ బికమ్ ఎ న్యూ నార్మల్. అంటే యుఎస్ చైనా ట్రేడ్ ట్రీటీస్ కానివ్వండి, వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ ఇన్ టు అమెరికా పెంచడం కానివ్వండి, ఈ చైనా అయిన తర్వాత మళ్ళీ డెఫినెట్లీ ఒకవేళ ఇదేమన్నా ఒక కొలిక్ వచ్చినా యూరోప్ మీద మళ్ళీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు అమెరికన్స్. సో ఇవన్నీ కూడా దే హ్యావ్ బికమ్ ఎ న్యూ నార్మల్. సో ఎఫ్ఓఎంసీలో వాళ్ళు ఏమైనా మళ్ళీ రేట్ కట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ అమెరికన్ మార్కెట్స్, ఎందుకంటే అమెరికన్ డాలర్ అవుట్ఫ్లో ఉంటుంది అక్కడి నుంచి. సో వీ కెన్ సీ ఎ మిక్స్డ్ సిగ్నల్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అండ్ డొమెస్టిక్ ఇదండి, ఎందుకంటే రబీ క్రాప్ ఒకటి డెఫినెట్లీ బాగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనకి ఆనియన్స్ ఎస్పెషలీ ప్రైస్ మూలాన ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, అందుకని రేట్ కట్ రాలేదు. అండ్ వాళ్ళు ఓపెన్లీ కామెంటరీలో చెప్పారు, ఎంపీసీ వాళ్ళు కానివ్వండి ఆర్బీఐ అఫీషియల్స్ కానివ్వండి, వీఆర్ ఓపెన్ టు యునో ఎనీథింగ్, ఒకవేళ ఇన్ఫ్లేషన్ మళ్ళీ షార్ప్గా పడితే పోస్ట్ దిస్ రబీ క్రాప్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 months ఆశాజనకంగా రేట్ కట్ ఉంటుందనే భావిస్తారు. అండ్ అఫ్కోర్స్ మనం మాట్లాడుకుంటుందే అబౌట్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ తగ్గిస్తారు ఈ బడ్జెట్లో అనేది, వీఆర్ జస్ట్ అబౌట్ 1.5 to 2 months అవే ఫ్రమ్ ఇవి. కాబట్టి మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి, కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి స్టాక్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, కంప్లీట్ సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండే అవకాశం లేదు. సో స్టాక్ స్పెసిఫికలీ వీ కెన్ గో అండి, లార్జ్ క్యాప్ స్టాక్స్ గత 1 to 2 months కూడా ఎక్కువ రియాక్ట్ కానీ సడన్లీ దే హవ్ స్టార్టెడ్ స్లైట్లీ రియాక్టింగ్, అంటే చిన్న చిన్న కరెక్షన్స్ అందులో కూడా వస్తున్నాయి. సో అటువంటి వాటిల్లో తప్పకుండా వన్ షుడ్ బై ఇట్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 months అండి. అట్లీస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మార్చ్ క్వార్టర్ ఈ లోపల మాత్రం వన్ షుడ్ బై. వీక్నెస్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్, అది మనం గమనించాలి. సో 2 years వ్యూ మినిమం ఉండాలి, డోంట్ బై ఎనీథింగ్ క్వాలిటీ స్టాక్స్లోనే వీక్నెస్ ఉన్నప్పుడు. టాప్ లైన్ కానివ్వండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ అందరూ కూడా డే టు డే ఫాలో కాలేరు కాబట్టి అంతగా పట్టించుకోకుండా క్వాలిటీ స్టాక్స్ మాత్రం ఆన్ డిక్లైన్స్ డెఫినెట్లీ వన్ షుడ్ బై. పరిస్థితి ట్రేడర్స్ ఏం చేయాలి ఈ సమయంలో? యా ఐ థింక్ సిమిలర్ ట్రెండ్స్ అండి, మనం నిన్న కూడా అనుకున్నాం 20-day మూవింగ్ యావరేజ్ కింద 2 days క్లోజ్ అయింది, నిన్నటితోటి 3 days క్లోజ్ అయింది ఆల్రెడీ. సో మనకి మొన్న డోజీ బార్ మాట్లాడుతాం చూసాం, సో 11,939 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది షార్ట్ టర్మ్లో. ఇప్పుడు అఫ్కోర్స్ నేను 11,953 దాకా హై బెల్ట్ అని చూసాం, బట్ క్లోజింగ్ బేసిస్లో 11,939 అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మేబీ మార్కెట్ ఒక చిన్న డిప్ తీసుకునే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. మనకు ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక 11,802 14th November ఏదైతే లో ఫామ్ అయిందో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్లో. అదేవిధంగా 11,774 అనేది 50-day మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్, సో అది మనకి డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. 11,802 అండ్ 774 అనేది అంటే ఇక్కడ నుంచి ఒక 50 to 70 points పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు.
స్వింగ్ ట్రేడర్స్ కానీ లేదంటే కౌంటర్ ట్రెండ్ ఎవరైతే ప్లే చేస్తారో, సో స్ట్రిక్ట్లీ 11,750 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ప్రాబ్లీ 11,970-980 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే 11,800 దగ్గర వచ్చినప్పుడు 40-50 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 180 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది, కాబట్టి లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయమని చెప్తాను. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇవాళ సెకండ్ డే ఆల్మోస్ట్ బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుంది చూసాం, 31,298 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ స్వింగ్లో బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 30,749, సో అరౌండ్ 150-200 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ నుంచి 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 600-700 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇండస్ట్రీస్ వైజ్ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ నుంచి ప్రాబ్లీ మనీ స్లోలీ షిఫ్టింగ్ ఇంటూ మెటల్స్ అనిపిస్తుంది, ఎందుకంటే మెటల్స్ కొద్ది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక నీజర్ రియాక్షన్స్ వచ్చినా కూడా ఫాలో ఆన్ బయింగ్ అనేది మెటల్స్లో కనిపిస్తుంది. సో అలా ఎవ్రీ టైమ్ సెక్టర్ మనం చూస్తే కనుక రొటేషన్లో ఈ సెక్టర్లోకి మనీ ఫండ్ ఫ్లో అనేది మనం చూస్తున్నాం. సో ఐ థింక్ మేబీ మెటల్ సెక్టర్లో కొద్దిగా కరెక్షన్స్ ఏమైనా ఉంటే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఐ థింక్ బెటర్ బెస్ట్ స్టాక్ ఈజ్ జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఈ స్టాక్ కనుక అరౌండ్ స్వింగ్లో చూస్తే అరౌండ్ 244 దగ్గర ఉంది, ఇప్పుడు 251 ఉంది. సో ఆల్రెడీ స్టాక్ 270 నుంచి కరెక్ట్ అవుతూ పడుతుంది, మేబీ 240 ఆ లెవెల్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఓ 5 రూపీస్ అక్కడ నుంచి స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ రానున్న రోజుల్లో మళ్ళీ 260-270 వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసిన ముందు కాసేపు ప్రకటన. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో శర్మ గారు ఒక మెయిల్ పంపించారు, పిఎస్ మల్లెల అన్న పేరుతో వచ్చింది, 67 ఇయర్స్ ఆయన వయస్సు, మంత్లీ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారు, 10 లక్షల రూపాయలు హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, సేఫేనా, ఆయన ఫ్రెండ్ ఎవరో ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి 11,438 రూపాయలు మంత్లీ డివిడెండ్ వస్తుందట. ఓకే, ప్రస్తుతానికి వాళ్ళు ఆ రకమైన డివిడెండ్ ఇవ్వగలుగుతున్నారండి, ఎందుకంటే థ్యాంక్స్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లార్జ్ క్యాప్స్. ఇది బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కాబట్టి కొంత మనీని ఈక్విటీలో, కొంత మనీని డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో కనుక వీళ్ళ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే మనకు ఇన్ ఆల్ ఇన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ లైక్ ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఐటీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ టాప్ ఈక్విటీ, టాప్ 10 ఈక్విటీ హోల్డింగ్స్, అంటే మోర్ దాన్ 50% ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఫండ్స్. అలాగే డెట్లో ఇందులో ఉన్నాయి హైయెస్ట్ రిటర్న్ ఇచ్చేది వీళ్ళు చేసిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్ డిబెంచర్స్ విచ్ ఆర్ గివింగ్ 9.15%. సో ఈ 9.15%ని అటు ఈక్విటీలో వచ్చే డబ్బుని, సే ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ గివెన్ అరౌండ్ 60% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 1 ఇయర్, కాబట్టి ప్రస్తుతానికి బాగానే ఉంది పరిస్థితి. రేపు ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ పడిపోయింది అండ్ ఇక్కడేమో 9% వస్తుంది ఐసిఐసిఐ బ్యాంక్ డిబెంచర్లో, సో ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది రిటర్ను, ఏ 5% 6% అవుతుంది. సో ఎక్కువ కాలం ఇలా కంటిన్యూ చేయటం అనేది కష్టం అండి. ఓకే, టైం బాగున్నంత కాలం, మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నంత కాలం ఇలాంటి డివిడెండ్లు ఇవ్వడం సాధ్యమే, కానీ ఎక్కువ మంది ఇందులో ఈ మధ్యకాలంలో హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో 45,000 crores ఉంది, ఈ కేటగిరీలో హయ్యెస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఈ స్కీమ్లోనే ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కావచ్చు, మిగతా ఎస్బీఐ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్, వీటన్నిటితో కంపేర్ చేస్తే దిస్ హ్యాస్ గాట్ హయ్యెస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇదే ప్రధాన కారణం, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 11-12% మంత్లీ పే చేస్తామనే హామీ ఇచ్చి, హామీ అంటే రిటర్న్గా ఇవ్వలేరు బట్ అనఫీషియల్గా ఇస్తున్నారు. సో అందరూ వెళ్ళి రిటైర్డ్ వాళ్ళందరూ ఎక్కువ మంది దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు ఎప్పుడైనా పరిస్థితి తారుమారైతే మాత్రం డెఫినెట్లీ యూ విల్ లూజ్ అండి, ఎన్ఏవి పడిపోతుంది. ఈ కేటగిరీలో మిగతా స్కీమ్స్లో వచ్చినటువంటి రిటర్న్స్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ గ్రోత్ ఆప్షన్లో రావడం లేదు, డివిడెండ్ ఆప్షన్ పక్కన పెట్టండి. సో ఫర్ ఇన్స్టాన్స్ ఇన్వెస్కో ఇండియా డైనమిక్ ఈక్విటీ ఫండ్లో 10.39% వస్తుంది 3 ఇయర్ రిటర్న్, ఇందులో యూఆర్ గెట్టింగ్ ఓన్లీ 9% రిటర్న్ యాజ్ ఏ క్యాపిటల్ ఎప్రిసియేషన్ పద్ధతిలో కనుక మనం కంపేర్ చేసి చూస్తే. సో అందుకని జస్ట్ డోంట్ డిపెండ్ బ్లైండ్లీ ఆన్ ది స్కీమ్, కొద్ది డబ్బులు కొద్దిగా ఏదన్నా మీకున్న డబ్బుల్లో ఒక 20-30% ఇన్వెస్ట్ చేసి ఛాన్స్ తీసుకోవచ్చు, మిగతా డబ్బులు మాత్రం మీరు ఫిక్స్డ్గా మీకు రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లోనే ఇన్వెస్ట్ చేయండి, అది రిటైర్డ్ పర్సన్స్కి మనం ఇవ్వగలిగిన సలహా. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రమేష్. హలో, హలో అడగండి రమేష్.
ఫస్ట్ సొల్యూషన్స్ 42 రూపీస్ లో ఉన్నాయండి, 2500. ఇప్పుడు 37 వస్తుంది, అది ఉంచమంటారా అన్న తీసుకుంటారా? ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ పర్సెంట్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి ఇది. మీరు చార్ట్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫిబ్రవరి లోస్ ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అయింది, విచ్ ఇస్ 39. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ఉంచే ప్రయత్నం చేయకూడదండి, ఎందుకంటే ఇంకా వీక్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది స్టాక్. అండ్ నా ఉద్దేశంలో ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టాక్ని కూడా 30 రూపీస్ కిందే స్టాప్ లాస్ ఉంది, ఎందుకంటే మంత్లీ చార్ట్స్లో కీ లెవెల్స్ బ్రీచ్ అయినప్పుడు చాలా ఫాస్ట్గా పడే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ మొన్న 4 డేస్ 5 డేస్ బ్యాక్ మనం 42 దాకా పుల్ బ్యాక్ రావడం చూసాం, అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ కూడా అరౌండ్ 41 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో బిట్వీన్ 41 అండ్ 44 ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక మీ స్టాక్ స్వల్ప నష్టాలున్నా ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత హైదరాబాద్ నుంచి సుదీప్ లైన్ లో ఉన్నాడు. హలో హలో సార్, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నమస్తే అండి, అడగండి. సార్, నా దగ్గర స్టెర్లైట్ టెక్నాలజీస్ అండ్ ప్రిన్సిపల్ ఎంటర్ప్రైజెస్ అండ్ అశోక్ లేలాండ్ ఒక 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను అండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ లో వాటిని హోల్డ్ చేయొచ్చా, లేకపోతే సెల్ చేసి వేరే స్టాక్స్ కి మూవ్ చేయొచ్చా అని చెప్తారా? ఏం చెప్తారు ఈ స్టాక్స్, మూడు స్టాక్స్ సంబంధించి? ఐ థింక్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో యూ షుడ్ కీప్ ఎక్సెప్ట్ వెల్స్పన్ అండి. వెల్స్పన్ అంటే కంప్లీట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆర్ టెక్స్టైల్ సెక్టర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఇట్ హెస్ నాట్ బీన్ పర్ఫార్మింగ్ ఐదర్ ఆన్ ద ఫండమెంటల్ సైడ్ ఆర్ ఆన్ ద ప్రైజ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో రెండు కూడా అంత ఆశాజనకంగా లేవు. కాబట్టి వెల్స్పన్ ఒకటి ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అండి, ఎందుకంటే అది ఒక లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండ్ రీసెంట్లీ మనకి వేజెస్ కూడా పెరిగాయి అండ్ ద లాట్ ఆఫ్ డిస్రప్షన్స్ ఇన్ దట్ ఇండస్ట్రీ. రాబోయే రోజుల్లో బాగుండొచ్చు, బట్ ద అదర్ 2 స్టాక్స్ యూ కెన్ హోల్డ్ ఇట్ అండి. ప్రాబ్లీ అశోక్ లీలాండ్ ఏమైనా స్లైట్లీ ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత, నెక్స్ట్ క్వార్టర్ తర్వాత BS6కి అందరు కమర్షియల్ వెహికల్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చిన్న డిప్ వస్తే అడిషనల్గా కొనండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి శ్రీనివాస్. ఏం చేయమంటారు ఎస్బీఐ ఫ్యూచర్స్ పొజిషన్? ఫస్ట్ థింగ్ ఫ్యూచర్స్ లో మీరు కొన్నప్పుడు స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టాలండి. మీరు చెప్పిన దాని ప్రకారం 347 లో కొన్నా అన్నారు, మళ్ళీ 327 లో యావరేజ్ చేశారు. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది డెఫినెట్లీ ఇట్లా చేయకూడదు. సో ఈవెన్ నౌ ఐ థింక్ మీ స్టాప్ లాస్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ఆర్ స్వింగ్ లో దాని కింద పెట్టుకోవాలండి, విచ్ ఇస్ అరౌండ్ 299. సో కరెంట్లీ 305 ఉంది క్యాష్ మార్కెట్లో. క్లోజింగ్ బేసిస్లో బిలో 299 వస్తే ఇప్పటికైనా స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అవ్వాలి. అండ్ నా ఉద్దేశంలో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా కూడా 31 నుంచి 34 మధ్యలోకి వచ్చే ఛాన్స్ ఉందండి, అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అరౌండ్ 20 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఒకసారి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఒకవేళ ఈ వీక్లీ ఎక్స్పైరీస్లో కనుక వొలటాలిటీ ఉంటే మీ స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయిపోతుంది. అండ్ ఆపర్చునిటీ వచ్చి ఒక 300 పాయింట్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవుతే ఇది కూడా ఒక 15-20 రూపీస్ పెరగచ్చు. సో ఒకసారి అయితే ఎగ్జిట్ అవ్వాలి. బ్యాంకింగ్ ఓవరాల్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది ఇప్పుడు. తర్వాత మంగళగిరి నుంచి ఆసిఫ్ లైన్లో ఉన్నారు. హలో, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీసీ బ్యాంక్ టుడే ఇంటర్నెట్ చేయవచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎస్ బ్యాంక్ గురించి చాలా చక్కగా చెప్పారు, దీని గురించి నేను అక్టోబర్ 7వ తారీఖు బాలగారికి అడిగాను కథ కంచికి మనకి ఏంటి అని, దాంట్లో లాభాలు తీసుకుని బయట పెట్టేశాను. గుడ్, ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు కదా, ఇంకేంటి గొడవ లేదు. సో ఈ రెండు ఏమన్నా ఇంట్రాడే కోసం అటెంప్ట్ చేయొచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ లాంగ్ ఆర్ షార్ట్? కోటక్ బ్యాంక్ చూస్తే కనుక 1643 దగ్గర ఒక సపోర్ట్ ఉందండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 20 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్ అవుతే కనుక అరౌండ్ 1655 అలా వచ్చినప్పుడు ఆర్ మేబీ 1650 వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అండ్ మీకు ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే కనుక 1675-85 ఇంట్రాడే ట్రేడ్ అంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ డూ ఫర్ ఓన్లీ 7 or 8 రూపీస్. సో స్టీప్ కరెక్షన్స్ వస్తేనే మీరు ఎంటర్ అవ్వాలండి. నిన్నట్లో కూడా 1651. సో ఆ రేంజ్ వస్తే లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, అక్కడ నుంచి 7 రూపీస్ లాస్ స్టాప్ లాస్ పెట్టుకుని అదేవిధంగా 7 రూపీస్ బుక్ ప్రాఫిట్ లెవెల్స్. ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్మోస్ట్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. 537 హై హిట్ అయినాక లాస్ట్ 3 డేస్ నుంచి ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది. సో ఓన్లీ లెవెల్స్ చెప్పదులేండి. యా, 521 కింద క్లోజింగ్ బేసిస్, ఐ మీన్ ఇంటర్డే 521 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ 537 దాకా అప్ సైడ్ టార్గెట్స్ రావచ్చు. రైట్, నరేష్ కుమార్ లాస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, అడగండి నరేష్. హలో, అడగండి. శ్రీకాళహస్తి పైప్స్ పెరుగుతుందా?
డిఫికల్ట్ అండి, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్ కాబట్టి ఇవన్నిటికీ మేజర్ మూమెంట్ రావాలంటే ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు అనౌన్స్ మేజర్ స్కీమ్స్ ఆఫ్ ఫ్రెష్ ఆర్డర్స్ అవన్నీ కూడా. అండ్ రీసెంట్లీ ఆల్ ఇన్పుట్ కాస్ట్లన్నీ పెరిగాయి, బట్ డెఫినెట్లీ అవుట్పుట్ ప్రైజింగ్ అనేది లేదు. సో ఆ ఉద్దేశంలో మాత్రం ఫ్రెష్గా కొనదలుచుకుంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్, ఆల్రెడీ ఉంటే మాత్రం ఉంచండి. తర్వాత హెచ్సిఎల్ టెక్, అవంతి ఫీడ్స్, ఈ రెండు అలాగే ఐజిఎల్ లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చా అని జగదీష్ రెడ్డి అడుగుతున్నారు. యా, ఆల్ త్రీ క్యాన్ బి కన్సిడర్ అండి, బట్ అవంతి ఫీడ్స్ రీసెంట్లీ బాగా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ అట్లీస్ట్ 10-15% కరెక్షన్. మిగతా రెండు 2-3 ప్రైస్ పాయింట్స్లో ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ కొనుక్కోవచ్చు. మధు అడుగుతున్నారు అబాట్ అండ్ నెస్లే ఇండియా, ఈ రెండు 1 ఇయర్ కోసం కొనుక్కున్నారు, ఇంకా అక్యుమిలేట్ చేయొచ్చా వీటిని? ఐ థింక్ స్టీపర్ కరెక్షన్స్లో ఐ కెన్ లుక్ అండి. నెస్లే ఇండియా ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆల్మోస్ట్ 1500 నుంచి కరెక్ట్ అవుతుంది స్టాక్, సో 1400 ఉంది ఇప్పుడు, 14,000 ఉంది ప్రస్తుతం, సో 2,000 రూపీస్ కరెక్ట్ అయింది, మేబీ ఇంకో 1,000 రూపీస్ కరెక్ట్ అవ్వచ్చు అండి, అక్కడ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ ఎంటర్ అవ్వచ్చు. అబాట్ కూడా ఆల్రెడీ స్టాక్ మనకి 8,000-9,000 నుంచి 12,500 దాకా వెళ్ళటం చేసాం, మేబీ దానిలో కూడా స్టీపర్ కరెక్షన్స్ అంటే 10 or 15% కరెక్షన్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత మెయిల్ చేతన్ కుమార్, డిహెచ్ఎఫ్ఎల్ 48 దగ్గర కొన్నారట, ఇప్పుడు 15 రూపాయలు ఉంది, హోల్డ్ చేయమంటారు, ఇంకేం చేస్తారు, హోల్డ్ చేయక 33 రూపాయలు నష్టం బుక్ చేయగలిగితే చేసేయండి, లేదు ఏదన్నా కొద్దిగా ర్యాలీస్ కోసం వెయిట్ చేస్తా అంటే చేయొచ్చు, బట్ ఎంటైర్లీ రిస్కీ హోల్డింగ్ అవుతుందండి. సువెన్ లైఫ్ సైన్స్ గురించి అడుగుతున్నారు శ్రీకాంత్, కరెంట్ లెవెల్స్ కొనుక్కోవచ్చా? 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలండి, అరౌండ్ 264 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, సో డెఫినెట్గా మొన్నట్లో 250 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అండ్ 233 దగ్గర సెకండ్ సపోర్ట్స్ ఉన్నాయి, సో 262, 230, 233 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని 1 ఇయర్ వ్యూకి సివన్ కొనొచ్చు. ఐటీసీ అండ్ విప్రో గురించి అడుగుతున్నారు, కే గురుజాల అన్న పేరుతో వచ్చింది, ఎమ్మిగనూరు నుంచి అడుగుతున్నారు ఆయన, కొనుక్కోవచ్చా రెండు? నో, ఐ థింక్ బోత్ హ్యావ్ బీన్ లగాడ్స్ అండి. ఐటీసీ ఇన్ ఎఫ్ఎంసీజీ హ్యాస్ బీన్ ద బిగ్గెస్ట్ లగాడ్ అంటే అస్సలు లాస్ట్ 2-3 ఇయర్స్లో పార్టిసిపేట్ కూడా చేయలేదు, బాగా 2-3 ఇయర్స్ బ్యాక్ బోనస్ ఇచ్చారు. అండ్ విప్రో వీహెవ్ సీన్ లాస్ట్ 5-6 ఇయర్స్లో కూడా పెద్ద రిటర్న్ ఇచ్చింది లేదు. సో కెన్ యూ బై అంటే మీరు ఏమైనా ఎస్ఐపి మోడ్లో కొనుక్కి వెనవే యూ గెట్ 5-10% ప్రాఫిట్ మీరు బుక్ చేస్తున్నారు, దే ఆర్ హైలీ ట్రేడెడ్ షేర్స్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ ఆల్సో. తర్వాత ఏబిఎస్ఎల్ ప్యూర్ వాల్యూ ఫండ్ గురించి అడుగుతున్నారు వెంకటేష్, 2 ఇయర్స్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? అవాయిడ్ చేయండి ఈ ఫండ్ కంటే కూడా, మీరు ఇన్వెస్కో ఇండియా కాంట్రా ఫండ్ లేకపోతే కోటక్ ఈక్విటీ కాంట్రా ఫండ్, ఇండియా ఈక్విటీ కాంట్రా ఫండ్ ఇలాంటివి బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో అవాయిడ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్. తర్వాత ఉజ్జీవన్ అండ్ ఈఐడి ప్యారీ, ఈ రెండు 1 ఇయర్ కోసం ఎలా ఉంటాయి? భాస్కర్ అడుగుతున్నారు. ఈఐడి ప్యారీస్ ఓకే అండి, ఎందుకంటే షుగర్ కొద్దిగా ఐ థింక్ ఇట్స్ షోయింగ్ రే ఆఫ్ హోప్, అండ్ డెఫినెట్లీ షుగర్ సెక్టర్లో ఈఐడి ప్యారీ అండ్ బలరాంపూర్ చిన్నీ, దీస్ ఆర్ ద ఓన్లీ 2 స్ట్రాంగ్ కంటెండర్స్. ఈఐడి ప్యారీ కమ్స్ ఫ్రమ్ మురుగప్ప గ్రూప్, అది డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ బై. ఉజ్జీవన్ ఐ థింక్ 1 ఇయర్ వ్యూతో అయితే యూ షుడ్ వెయిట్ ఫర్ ఎ షార్పర్ డిక్లైన్ ఆఫ్ మేబీ, అది ఇప్పుడు వాళ్ళ ఇది బ్యాంక్ లిస్ట్ అవుతుంది కాబట్టి ఏదైనా స్పర్ట్ వస్తే అక్కడ మాత్రం కొనకండి, వెయిట్ ఫర్ ఎ 10-12% డిపెండ్ అండ్ బై. నవీన్ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ 85 రూపీస్ కాల్ ఆప్షన్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 రూపీస్ ప్రీమియంతో తీసుకున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఈ స్టేజ్లో ఈ షుడ్ హోల్డ్ అండి, ఆల్రెడీ స్టాక్ మనకి 84లో ట్రేడ్ అవుతుంది, నా ఉద్దేశంలో 87-88 దాకా పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి. అండ్ 81 కింద ఒకవేళ క్యాష్లో క్లోజ్ అయిందంటే మీ కాల్ ఆప్షన్ ఐ థింక్ స్వల్ప నష్టాల్లోనే ఎగ్జిట్ అవ్వాలి. సత్య గోపాల్ అడుగుతున్నారు, గెయిల్ 52 వీక్ లోని టచ్ చేసింది, సో లాంగ్ టర్మ్ 1 ఇయర్ కోసం తీసుకోవచ్చా? 1 ఇయర్ ఈజ్ నాట్ లాంగ్ టర్మ్ అండి, ఎస్పెషలీ మనకి టెక్నికల్ వాళ్ళు చెప్తున్నట్టు రాజేంద్ర గారు ఎప్పుడు చెప్తారు 52 వీక్ లో టచ్ అయిందంటే వెయిట్ ఫర్ సమ్ మోర్ కరెక్షన్, వీ డోంట్ నో వేర్ ఇట్స్ గోయింగ్ టు బాటమ్ అవుట్. సో నా ఉద్దేశంలో మాత్రం యూ కెన్ వెయిట్, మళ్ళీ పెరుగుతున్నప్పుడు తీసుకోండి, ఇప్పుడు తీసుకోవడం ఇంకా కిందకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. సో చాలామంది వాళ్ళ వాళ్ళ నగరాల్లో వర్క్ షాప్స్ గురించి అడుగుతున్నారు, సో ఇప్పుడే తాజాగా అయింది కాబట్టి బెంగళూరు వర్క్ షాప్ కొద్దిగా గ్యాప్ తీసుకున్నాండి, గ్యాప్ తీసుకుని తప్పకుండా మిగతా నగరాలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. అశోక బిల్డ్కాన్ బీహెచ్ఈఎల్, దుర్గా విజయవాడ చదువుతున్నారు, అశోక బిల్డ్కాన్ 128లో అలాగే బీహెచ్ఈఎల్ కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఆల్రెడీ అశోక తీసుకుని ఉన్నారు. అశోక బిల్డ్కాన్ హోల్డ్ చేయొచ్చండి ఈ ప్రైస్లో, మేబీ స్టీపర్ కరెక్షన్స్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేయొచ్చు. బీహెచ్ఈఎల్ ఈజ్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి, ట్రేడింగ్ బెట్ కింద లాగైతే మీరు తీసుకోవచ్చు, అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే.
ఈవెన్ బిహెచ్ఎల్ కూడా 3-5% కింద స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆల్రెడీ స్టాక్ ఒక 15-20% కరెక్ట్ అయింది టాప్ నుంచి. సిగ్నిటీ గురించి అడుగుతున్నారు రఘురామయ్య, సిగ్నిటీ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? అదండి, సిగ్నిటీ అయితే మనం రికమెండ్ చేయం. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్న కంపెనీ ఇది. సో వెరీ లో ట్రాన్స్పరెన్సీ తో ఇట్లాంటి కంపెనీస్ ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అవాయిడ్ కంపెనీ. మేబీ ప్రైస్ గురించి మీరు పట్టించుకోవద్దు, బట్ కంపెనీ హైదరాబాద్ కంపెనీ అందుకని కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో అవాయిడ్ సిగ్నిటీ. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.